ఇచ్చింది, ఆయనను ద్వేషించిన వారి కోసం. ఈరోజు మేము కూడా 1000 మంది రక్తం ఎందుకిస్తున్నామో తెలుసా? క్రీస్తును, క్రైస్తవ్యాన్ని ద్వేషించిన వారి కోసమే రక్తం ఇస్తున్నాం. వాళ్ళకి ఏ సందర్భంలోనైనా వారి ప్రాణాపాయం కలిగితే మా రక్తాన్ని ఇవ్వండి, ఆర్ఎస్ఎస్ సంస్థ కానీ, బజరంగ దళ వాళ్ళకు కానీ, శివసేన వాళ్లకు కానీ. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులపై దాడులు చేస్తున్న మత ఛాందస్యవాద సంస్థలుగా ఈరోజు కనబడుతున్నాయి. మోడీ ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళకు కొమ్ముకాయడం శోచనీయం. గాంధీ మహాత్ముడిని చంపిన గాడ్సే లాంటి వాళ్ళకు గుడి కడుతున్న ఈ దుర్దినాలు మారిపోయి ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలని మీడియా ద్వారా నేను మరి మనవి చేసుకుంటున్నాను. నువ్వు నమ్మిన క్రీస్తుని వదలకురా, ఉరి పెట్టిన భయపడక బెదరకురా. నిన్ను కాల్చిన తలలు నరికిన, నిన్ను కాల్చిన తలలు నరికిన, ఏ బెదిరింపుకు భయపడడు ఈ క్రైస్తవుడు. ఆ దేవుని ప్రకటిస్తాడు నిజ క్రైస్తవుడు. ప్రాణాలు తీసినా సువార్తమానడు దేవుణ్ణి విడువడు. కదలిరా కదలిరా క్రైస్తవా, కదలిరా కదలిరా క్రైస్తవా. అందరిపై ఓట్లు వేసిన గెలిచేది నా క్రీస్తని తెలుసుకో, అతడు ప్రేమతోనే జయించాడని తెలుసుకో. మహనీయులు బొమ్మలే ఎన్ని పెట్టినా, ఈ లోకమంతా వీరిపై ఓట్లు వేసిన గెలిచేది నా క్రీస్తని తెలుసుకో, అతడి విప్లవం ఆపలేవు నీకు తెలుసుకో. దొంగలను నరహంతకులందరినో మార్చాడు, నేరం చేసిన వారిని అందరినో మార్చాడు, చంపే ధైర్యం నీకుంటే. నా ప్రభువు నన్న తర్వాత ఎవడి పేరైనా ఎత్తుతాను నేను, ఎవడినైనా అవమానిస్తాను. నా ప్రభువుని గురించి నువ్వు మాట్లాడినంత వరకే నీకు గౌరవం, ఆయన గురించి మాట్లాడిన తర్వాత ఎవడిని లెక్క చేసే పనిలేదు. క్రైస్తవుడు అంటే ఏమనుకుంటున్నావు? ఈ దేశంలో కత్తి పట్టడు, కర్ర పట్టడు, బాంబులు పట్టడు. కానీ ఆ క్రైస్తవుడే ఆవేశం కత్తలు తెంచుకుంటే అహింసా మార్గంలో ఈ దేశంలో ఎలాంటి ఉద్యమం వస్తుందో మీరు చూస్తారు, భవిష్యత్తులోకి చూడబోతున్నారు. ఏం కావాలి నీకు? క్రీస్తు అంటే నీకు ఎందుకు అంత అక్కచ్చు, ఎందుకు అంత పగ? యేసుక్రీస్తు చరిత్రను వక్రీకరించి పుస్తకం రాయడం కంటే ఇంకా విషయం చెబుతున్నాను విను. మా గుండెలకు వచ్చి రక్తం తీసుకో, మా ప్రాణాలు అర్పించడం సిద్ధంగా ఇప్పుడే ఇదే స్థలంలో మా మెడలకు వచ్చి రక్తం తీసుకో, రక్తం తీసుకో. చచ్చే ధైర్యం నాకుంది, ఇదే క్రీస్తు ప్రేమ విప్లవం, ఇదే క్రీస్తు ప్రేమ విప్లవం. కదలిరా కదలిరా క్రైస్తవా, కదలిరా కదలిరా క్రైస్తవుడా. మనిషిని చంపడానికి ఉగ్రవాదులు మీరైతే, మనిషిని మార్చడానికి క్రైస్తవుడును నేనయ్యా. నీలా చంపాలనుకుంటే నీకంటే ధైర్యంగా చంపగలను. నీలా చంపమని దేవుడు చెప్పలేదు. నరకడానికి రాలేదు, దేవుని వైపు నడిపించడానికి వచ్చాను. గుండెలో ధైర్యం తగ్గదు, కనురెప్పపై వెంట్రుక కదలదు, కంటిలో చూపు మారదు, నోటిలో మాట తప్పదు, నా వెన్నులో వణుకు పుట్టదు, ఆ దేవునిపై భక్తి తగ్గదు. నరమేధం ఆపడానికే వచ్చాం, భూజనాన్ని కాపాడడానికే కదిలాం.
నీవు బెదిరిస్తే నీ అరుపులకు తుపాకీ తోటాలకు దేవుణ్ణి విడిచిపెట్టేవాడు కాడు క్రైస్తవుడు. నువ్వు నా ప్రాణం తీయకుండా ఉంచితే నిన్ను కూడా మార్చి క్రీస్తు శిష్యునిగా మంచి మనిషిగా భూజనంలో కలపగలను. క్రీస్తు మార్గం తెలియకే మనిషిని నరకడం మొదలుపెట్టావు. అతని బోధలు బడిలో చెప్పకపోవటం వలననే నీవిలా మారిపోయావు. అదే క్రీస్తు ప్రేమ తెలిస్తే ఏ మనిషినైతే నీవు చంపాలనుకున్నావో అదే మనిషి కోసం నీ ప్రాణం పెట్టేవాడివి. ఇదే ప్రేమ విప్లవం, ఇదే క్రీస్తు విప్లవం, ఇదే మనిషిని మార్చే మార్గం. ఇదే క్రీస్తు ప్రేమ విప్లవం, ఇదే క్రీస్తు ప్రేమ విప్లవం. ఇటు మగవాళ్ళు మాత్రమే కాదండి, ఆడవాళ్ళం కూడా వచ్చామంటే కారణం ఏంటంటే మేము నిరసనగా తెలియజేస్తున్నాము ఏంటంటే మా రక్తాన్ని కూడా తీసుకోండి, కానీ యేసుక్రీస్తు గారి గురించి మాత్రం మీరు తప్పుడు వ్యాఖ్యలు చెయ్యొద్దండి. బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఊరుకోదు, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మెంబర్స్ ఊరుకోరు. ఈరోజు మేము రక్తం ఇచ్చాం, ఇక రాబో రోజుల్లో మా కళ్ళు తీసుకోండి, మా కిడ్నీలు తీసుకోండి, మా అవయవాలు శరీరంలో ఉన్న అవయవాలన్నీ దానం చేస్తాం. కేవలం యేసుక్రీస్తు గారి గురించి మాట్లాడితే మేము ఊరుకోము. కదలిరా కదలిరా క్రైస్తవా, కదలిరా కదలిరా క్రైస్తవుడా. సమ్మర్ మంత్స్ లో ఇంత డెడికేటెడ్ గా ఇంత బాగా ఈ రక్తాన్ శిబిరం ఉంటుందని నేను ఊహించలేదు. నేను దరిదాపుల 950 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ద్వారా వచ్చే వాటి లోపల ఇన్ని యూనిట్స్, అంటే 350 యూనిట్స్ రావటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ సర్వీస్ టు ద సొసైటీ డన్ బై ది ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ వారు. నేను ఊహించలేదు, నిజంగా చెప్తున్నా. ఇవన్నీ నా హృదయం నుంచి వస్తున్న మాటలే తప్ప నేనేదో వాళ్ళని ప్రైజ్ చేస్తూ చెప్పిన మాటలు కాదు. దే ఆర్ రియల్లీ డెడికేటెడ్ అండ్ దే హావ్ డన్ ఎ గ్రేట్ థింగ్ టుడే. సమాజాన్ని కాపాడుతాం, ఉగ్రవాదుల బారి నుండి తప్పిస్తాం, ఉగ్రవాదులను కూడా మార్చేస్తాం, ఫ్యాక్షనిజాన్ని నిర్మూలిస్తాం, టెర్రరిజాన్ని సమాధి చేస్తాం. భూమిని తలకిందులు చేయువారు ఇక్కడకు వచ్చి ఉన్నారు అన్నారు ఆనాడు పౌలుని. భూమిని తలకిందులు చేయువారు భారతదేశంలోనే ప్రారంభించారు అనాలి ఈ దేశ ప్రజలు. నువ్వు నీతిగా బ్రతుకు, నీతిగా జీవించి సూర్యునిగా మిషం మెలై తొడ కొట్టి సవాలు చేయి. బైబుల్ జోలికి వచ్చిన వాడిని మిగతా వాడితో మనకు సంబంధం లేదు. సాహసంతో లే, ఈ దేశాన్ని కాపాడు. అస్తవ్యస్తం అవుతున్న ఈ దేశాన్ని కాపాడడానికి ఒక నాయకుడు కావాలి, మీరు కావాలి. క్రైస్తవ జీవితం పోరాటం, 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 పోరాటం. క్రైస్తవ జీవితం పోరాటం. ఆ పోరాట పటిమను చూపించగలిగే నాయకత్వమే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్. మరి డైరెక్టర్ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ రక్తదాన శిబిరానికి రావటం జరిగింది. దీని ద్వారా ఇంకా అనేకమైన మరి సామాజిక కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా ముందుకు తీసుకుని వెళ్తారని మాకు చాలా నమ్మకం ఉంది. ఈరోజు దేశాలు పిడి సుందరరావు గారు ఏర్పాటు చేసిన స్ఫూర్తితో ఏర్పాటు చేసిన ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొనడానికి వచ్చాం. క్రైస్తవులుగా దేవుని నమ్మిన వారుగా ఈ విధంగా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. క్రైస్తవులు ఈ సమాజానికి మేలు చేసేవారే తప్ప ఏమాత్రం కీడు చేయరని, సమాజ ఉద్ధరణ కోసమే క్రైస్తవులు పాటుపడతారని ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలియజేయడం, అందులో మేము పాలుభాగస్తులుగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఈ మెగా రక్తదాన శిబిరానికి మరి మా ఆత్మీయ తండ్రి గారు జయశాలి పీడి సుందరరావు గారు, మరి ఏటీసీసీ హానబుల్ ప్రెసిడెంట్గా మా ఆత్మీయ తండ్రి గారి పిలుపు మేరకు క్రైస్తవ వ్యవస్థలో ఈరోజు వరకు ఎవరు కూడా చెయ్యని ఒక మహత్కర కార్యం ఇది. భాగస్థులుగా ఉండటం జరిగింది. మరి మా ఆత్మీయ తండ్రి గారు జయశాలి శ్రీ పీడి సుందర గారు పిలుపు మేరకు మేమందరం కలిసి క్రీస్తు కొరకు రక్తదానం చేయాలని రావటం జరిగింది. ప్రారంభ శతాబ్దంలో పౌలు గారు ఆయన మాట్లాడినటువంటి మాట
శక్యమైతే మీ కన్నులు కూడా ఊడబీకి నాకు ఇస్తారు, అటువంటి త్యాగం మీలో ఉంది అని ప్రారంభ శతాబ్దంలో పౌలు గారు చెప్తారు. అలాగే నిజంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఇలాంటి స్పందన చూస్తుంటే ఎప్పుడు ఎన్నడు ఎవరికి జరగని విధంగా మరి దేశవ్యాప్తంగా రక్తదానం ఇవ్వటానికి దేవుని పిల్లలైనటువంటి వారందరూ జయశాలి గారి పిలుపు మేరకు నిజంగా ఇట్లా రావటం అనేది నిజంగా కన్నుల పండగగా ఉంది. భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే, భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే. ఏఐజిసిసి ట్రూ క్రిస్టియన్ మేమే. బైబిల్ అంటే ఏంటో మేమే చెబుతాం, అది తప్పంటే తొడగొట్టి నిలబడతాం. బైబిల్ అంటే ఏంటో మేమే చెబుతాం, అది తప్పంటే తొడగొట్టి నిలబడతాం. మేం బెదరం మేం చెదరం, అడ్డొస్తే మేం ఆగం, దేవుని తరఫున మేమే యుద్ధం చేస్తాం. క్రీస్తునంటే వాడెవడైనా పడద్రోసేస్తాం. బైబిలే బంగారమే, కాదంటే నీ బ్రతుకు భండారమే. నిజంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారైన జయశాలి పిడి సుందరరావు గారు మాటను అందుకుని ఈరోజు ఎంతో వందలాది మంది ఈ రక్తాన్ని ఆనందంగా సంతోషంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఇదంతటిని చూస్తుంటే మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా అన్న ఆలోచన కలుగుతుంది. ఆ రోజు సువార్తను ప్రకటించడానికి అపోస్తలులు, పౌలు, యేసుక్రీస్తు వారు ఎందరో మహానుభావులు వారి రక్తాన్ని ఏ విధంగా అయితే చిందించారో, ఈరోజు అదే రక్తాన్ని ఈలో మాలో ప్రవహింపజేసి ప్రాణాలైనా అవసరమైతే ఇచ్చేటట్టుగా మమ్మల్ని తీర్చిదిద్దిన జయశాలి గారికి మేము ఎంతగానో రుణపడి ఉన్నాం. ఇప్పుడు ఇచ్చిన రక్తమే అవసరమైతే ప్రాణాన్నైనా ఇచ్చి మా క్రీస్తును, మా క్రీస్తు కీర్తిని ఉన్నత శిఖరాల మీద నిలబెడతామని సెలవు తీసుకుంటున్నామండి. ఈరోజు నిజమైన క్రైస్తవులంగా, ట్రూ క్రిస్టియన్స్గా మా రక్తం ద్వారా అనేక మంది పాపులకు బ్రతుకునిచ్చి మరి వారిని బ్రతికించాలనే ఆలోచనతోనే ఈ యొక్క రక్తదాన శిబిరం. మరి క్రైస్తవులంతా ఈ విధమైన వ్రాతలు పత్రికల్లో వస్తున్నప్పుడు మరి ఆవేశంతో కాకుండా ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి ఇలాంటి రక్తదానాల ద్వారా, ఈ విధమైన నిరసనల ద్వారా ప్రజలకు మేలు చేస్తూ, ప్రజల ప్రాణాలు బ్రతికిస్తూ ప్రభుత్వానికి మన యొక్క డిమాండ్స్ని కానీ మన యొక్క హెచ్చరికలు కానీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. వైద్య శిబిరాన్ని ప్రారంభించడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి మీద ఎన్నో తప్పుడు వ్యాఖ్యానాలు ప్రతి సంవత్సరం కూడా తప్పుడుగా మాట్లాడడం జరుగుతుంది. క్రిందటి సంవత్సరం యేసుక్రీస్తు వివాహితుడని లేని మాటలను ప్రజల మధ్యకు తీసుకురావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం యేసుక్రీస్తు తమిళ హిందూ అని లేని మాటలను ప్రజల మధ్యకు తీసుకొస్తున్నారు. దీని అంతటినీ ఖండించడం కోసం యేసుక్రీస్తు వారు అనేక మంది కోసం రక్తాన్ని ఇచ్చారు కనుక ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని మేము సువార్త ప్రకటనతో పాటు మా రక్తాన్ని కూడా అనేక మందికి ఇవ్వటానికి మేము సిద్ధపడ్డాం. వాటి చేసింది ఎందుకంటే మా రక్తాన్ని కూడా ఇచ్చి యేసుక్రీస్తు వల్లే మేము కూడా మా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికే ఈ యొక్క మెగా శిబిరం మేము ఏర్పాటు చేసామండి. ఇకనైనా యేసుక్రీస్తు వారి గురించి తప్పుడుగా మాట్లాడుతున్న వారికి బుద్ధి రావాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వాలు అవన్నీ కూడా తరలి రావాలి, మా యొక్క విన్నపాలు అవన్నీ కూడా మేము ఈ శిబిరం ద్వారా మేము తెలియజేయాలని ఆశిస్తున్నామండి. శత్రువుల గుండెల్లో సింహానివై పడలుగొట్టేటి జయశాలి నీవే, దేవుడే లేడన్న దుర్మార్గుని డోరు మూయించే క్రైస్తవుడివి నీవే. చబ్బచరచరా నీ తొడను గొట్టరా, ఊతి మీద మీసముంటే నీవు తిప్పరా. చబ్బచరచరా నీ తొడను గొట్టరా, ఊతి మీద మీసముంటే నీవు త్రిప్పరా. వాదించి ఒప్పించి గెలిపించరా దేవుని, భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే, భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే. మరి ఇలాంటి సందర్భాల్లో
సుమారుగా 1,000 మందికి పైగా మరి ఈ రక్తాన్ని మేము ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. కనీసం మేము ఇస్తున్నటువంటి ఈ రక్తాన్ని చూసేనా ఈ పాలకులు ఈ మత ఛాందస్వాదుల మనసులు కరగాలని కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు మాకు నేర్పింది ప్రేమతత్వం. యేసుక్రీస్తు వారు మాకు నేర్పింది త్యాగం ఒకటే తప్ప రెండోది కాదు. అందుకనే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఎవరైతే యేసుక్రీస్తు వారిపై దుష్ప్రచారం చేశారో మరి వారికి క్రీస్తు ప్రేమను తెలియపరచడానికి ప్రపంచం కోసం రక్త ప్రోక్షణం చేసిన యేసుక్రీస్తు వారిని అనుసరించిన వారుగా మరి మేము ఎవరైతే నిందించారో వారి కొరకే మేము రక్తాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాం. ప్రపంచ చరిత్రలో మరి జయశాలి గారు ప్రారంభించడం అన్నది మరి ప్రపంచం అంతా కూడా హర్షించదగ్గ విషయం. చాలా సందర్భాలలో భోజనాల దగ్గర మరి బారులు తీరి అక్కడ తన్నుకోవడం తెలుసు నేను ముందు తినాలని, అలాగే బట్టలు పంచే కార్యక్రమం దగ్గర కూడా మరి నేను త్వరగా బట్టలు తీసుకోవాలని ఈ తొందర మనం చూస్తుంటాం. కానీ తమకు తాముగా స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడానికి నేను ముందు ఇవ్వాలి నేను ముందు ఇవ్వాలనే మరి పిల్లల కుతూహలం ఉత్సాహాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రపంచ చరిత్రలోనే మరి మరిచిపోయినటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం. క్రైస్తవులుగా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ నిజ క్రైస్తవులు అంటే ప్రపంచానికి ప్రాణం ఇచ్చేవారని, ప్రాణమిచ్చే గుణాన్ని నేర్పింది యేసుక్రీస్తేనని, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టను, మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నామని యేసు చూపించిన బాటలో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ వారు నడవటం చాలా సంతోషంగా ఉంది. యేసుకే పెళ్ళన్న ప్రతివాడికి నోరు మూయించే మగాడు నీవే, కాలమే రాస్తున్న ప్రతివాడికి యేసు ఎవరో చెప్పాలి నీవే. పరిశుద్ధుడురా పవిత్రుడురా అతని గుణాలను ప్రకటించే యాజకుడివిరా. పరిశుద్ధుడురా పవిత్రుడురా అతని గుణాలను ప్రకటించే యాజకుడివిరా. వాదించి ఒప్పించి గెలిపించరా యేసుని, క్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే. భూమిని తల క్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే. బంగారమే కాదంటే నీ బ్రతుకు బండారమే, బంగారమే కాదంటే నీ బ్రతుకు బండారమే. 1,000 మందితో రక్తదాన శిబిరం ఇంత విజయవంతం కావడం, ఇలాంటి గొప్ప కార్యక్రమానికి మేము వేదిక అవ్వడం, మేము సారథ్యం వహించటం క్రీస్తురాజపురం కళాశాల నిజంగా దేవుడు మాకు ఇచ్చిన గొప్ప అదృష్టం అని భావిస్తున్నాను. ఈ విషయంలో ముందుగా తండ్రి అయిన దేవునికి మొదట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, మాకు ఆలోచన కలగగానే తన పిలుపుతో 100,000 మంది ఈ స్థలానికి చేరుకునేలా ఒక మాటతోనే ప్రపంచాన్ని సృష్టించిన మా ఆత్మీయ తండ్రి గారు జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు, క్రీస్తు సామ్రాజ్య రథసారథి జయశాలి గారు, ఆయనకు సర్వదా మేమంతా రుణపడి ఉంటాము. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే నిజంగా క్రీస్తు కోసం ప్రాణాలు ఇచ్చేవారు జయశాలి గారి మాటతో క్రీస్తు కొరకు సర్వాన్ని అర్పించేవారు 1,000,000 మంది, 1,00,000 మంది ప్రపంచంలో ఉన్నారు అని మాకు రుజువవుతుంది. ఎందుకంటే ఈరోజు రక్తం ఇవ్వడానికి వచ్చినటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యులు పోటీ పడుతున్నారంటే రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి 200 మంది ఇస్తారని చెప్పి 8 మందిని కూడా మరి ఇవ్వని పరిస్థితులు గతంలో వాళ్ళు చూశారట. అందుకే 500 నుంచి 1,000 మంది వస్తారు అని మేము మొదటి నుండి చెబుతున్న వాళ్ళు నమ్మలేకపోయారు. వీళ్ళు ఎలాగూ చెబుతారులే అనుకొని కేవలం 12 మంది సిబ్బందితో వాళ్ళు వచ్చారు, టెక్నీషియన్స్తో. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత 100 మందిగా పెళ్ళుపుకి వెల్లువలా వస్తున్న బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులను చూసి ముక్కున వేలేసుకున్నారు. వారిలోని త్యాగనిరతి, వారిలో ఉన్న అంకిత భావాన్ని చూసి క్రైస్తవుడంటే ఏంటో వాళ్ళు అర్థం చేసుకున్నారు. అంతేకాదు మా జీవితంలో ఇలాంటి కార్యక్రమం చేయలేదండి అని డాక్టర్ మదన్ మోహన్ గారు చెప్పడం అనేది నిజంగా ఒక చక్కటి ప్రశంసనీయం.
దీనంతటికీ మూల కారణం మరి ప్రారంభకుడు మా డైరెక్టర్ గారు, మా ఆత్మీయ తండ్రి జయశాలి శ్రీ పీడి సుందరరావు గారు. మరి ఆయన మాట చెబితే భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమమైనా తక్షణమే జరిగిపోతుంది అనడానికి ఈరోజు ఇంతగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ రక్తదాన శిబిరం, ఈ కార్యక్రమం చక్కటి నిదర్శనం. ఇక భవిష్యత్తులో జయశాలి గారి మాటకు తిరుగులేదని, దేవుడు ఆయన వెనక ఉన్నాడని, ఇప్పటికైనా ఈ భారతదేశంలో యేసుక్రీస్తు మీద, క్రైస్తవుల మీద దాడులు చేయడం, తప్పుడుగా పుస్తకాలు వ్రాయడం, ఇలాంటి అమానుష చర్యలు ఆపకపోతే భవిష్యత్తులో దేశం ముక్కలవుతుందన్న జయశాలి గారి భవిష్యత్ జ్ఞానం కూడా త్వరలో నెరవేరబోతుంది. ఎంతెంతై వటుడెంతై అన్నట్లుగా నానాటికి బలం పుంజుకుంటూ పర్వతంలో, మహాపర్వతంలో విస్తరిస్తున్న ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ భవిష్యత్ భారతాన్ని శాసించే స్థాయికి రాబోతుందని ఈ సందర్భంగా నేను తెలియచేస్తున్నాను. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం వెనుక క్రీస్తురాజపురం కళాశాలతో పాటు గుంటూరులో బైబిల్ రీసెర్చ్ సెంటర్స్ కళాశాలలు, అలాగే మరి మిగిలిన కళాశాలల సహకారం కూడా మాకు ఎంతగానో ఉంది. ఈ విషయంలో క్రీస్తురాజపురానికి అనుబంధంగా పనిచేస్తున్న అన్ని రీసెర్చ్ సెంటర్స్ విద్యార్థులు బహుగా శ్రమించారు, నిద్రాహారాలు మాని కష్టపడ్డారు. మరి దేశవ్యాప్తంగా వస్తున్న దేవుని పిల్లల కోసం మరి మంచి పరిచర్య చేయాలని, మంచి భోజనం పెట్టాలని, వాళ్ళు చేసినటువంటి త్యాగం కొనియాడదగినది, వారు పడిన కష్టం నిజంగా జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుంది.